రవాణా రంగంలో నూతన అధ్యయనానికి తొలి అడుగు పడింది. సమయాన్ని ఖర్చును ఆదా చేసే డ్రోన్ టాక్సీలను దక్షిణ కొరియా విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ టాక్సీలను 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో దక్షిణ కొరియా ముమ్మర యత్నాలు చేస్తోంది. సాంకేతికత వినియోగంలో తమకు తిరుగులేనిదని ఇప్పటికే నిరూపించుకున్న దక్షిణ కొరియా మరో ఘనత సాధించింది. వాయు మార్గంలో తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేసే అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ యుఏఎంను విజయవంతంగా ప్రదర్శించింది. 2025 నాటికి సియోల్ ప్రజలను ఈ డ్రోన్ టాక్సీల ద్వారా విమానాశ్రయాలకు తీసుకురావాలని దక్షిణ కొరియా భావిస్తోంది. ఈ డ్రోన్ టాక్సీలు ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తాయని వెల్లడించింది. సియోల్లోని గింపో విమానాశ్రయంలో డ్రోన్ టాక్సీ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. డ్రోన్ టాక్సీలు పర్యావరణ అనుకూల వాయు రవాణా సేవలను అందిస్తాయని దక్షిణ కొరియా రవాణా శాఖ తెలిపింది. డ్రోన్ టాక్సీ ల్యాండింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇది నిలువుగా కూడా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది. 2 సీట్లు ఉండే డ్రోన్ టాక్సీని ఈ ప్రదర్శనలో పరీక్షించారు. వచ్చే ఏడాది నాటికి టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తామని, 5 సీట్ల వెర్షన్ ను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య పట్టణ విమాన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు గత ఏడాదే రోడ్ మ్యాప్ ప్రకటించిన దక్షిణ కొరియా 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఈ డ్రోన్ టాక్సీలు గంట సేపులో చేరుకునే గమ్యాన్ని 20 నిమిషాల్లోనే చేరుకుంటాయని దక్షిణ కొరియా వెల్లడించింది. పౌరుల రోజువారీ జీవితంలో యుఏఎంలు ఒకటిగా మారుతాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పరీక్షించి వీటిని అందుబాటులోకి తెస్తామని దక్షిణ కొరియా రవాణా మంత్రి నోహ్ హియోంగ్ వోక్ తెలిపారు.